డాక్టర్ గారు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఏమైనా సీరియస్ దుష్ప్రభావాలు కలుగుతాయా? ఆ సమస్యలు వ్యాక్సిన్ తీసుకున్న ఎంత సేపటికి తెలుస్తుంది? ఒకవేళ సమస్యలు తలెత్తితే ఎలాంటి చికిత్స తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పటివరకు అయితే మేజర్గా లైఫ్ రిస్క్ వచ్చే సమస్యలు ఎటువంటి వాళ్ళకి ఎదురు కాలేదండి. అంటే చాలా 60 years పైబడిన వాళ్ళు, ఆల్రెడీ వేరే కోమార్బిడ్ కండిషన్స్ ఉండేవాళ్ళు, అంటే డయాబెటీస్ కానివ్వండి, హార్ట్ డిసీజ్ కానివ్వండి, లివర్ డిసీజ్ల వాళ్ళు, రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడేవాళ్ళు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ తీసుకున్నారు. సో ఎవరికి లైఫ్ రిస్క్ అనేది ఇంతవరకు జరగలేదు, అటువంటి కాంప్లికేషన్స్ చూడలేదు. సాధారణంగా వచ్చే చిన్నపాటి రియాక్షన్స్ ఏంటంటే జ్వరం రావడం, ఎక్కడైతే మనం ఇంజెక్షన్ తీసుకున్నాం ఆ భాగంలో కొద్దిగా రెడ్నెస్ రావడం, 1 or 2 days బాడీ పెయిన్స్ రావడం, కళ్ళు తిరిగినట్టుగా అనిపించడం, ఇటువంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి తప్ప మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. ప్రతి వ్యాక్సినేషన్ సెంటర్లోనూ వ్యాక్సిన్ ఇచ్చిన వెంటనే పంపించేయట్లేదు. అట్లీస్ట్ ఒక 1/2 hour to 45 minutes అక్కడే ఉంచి ఏదన్నా డ్రగ్ రియాక్షన్ ఏమన్నా వచ్చిందా, దద్దుర్లు వచ్చాయా, బీపీ ఏమన్నా తగ్గుతుందా, వేరే ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తున్నాయా అనేది గమనించి చూసే పంపిస్తున్నారు. ఇప్పటి వరకు మేజర్గా ఎవరికి ఎటువంటి లైఫ్ రిస్క్కి సంబంధించిన కాంప్లికేషన్స్ రాలేదు. ఏదైనా చిన్నపాటి కాంప్లికేషన్స్ ఉన్నా కానీ వాటికి పారాసెటమాల్ లేదంటే ప్రాపర్గా రెస్ట్ తీసుకోవడం, ఇటువంటి చిన్న చిన్న వాటితోనే ఆ కాంప్లికేషన్స్ అన్నీ తగ్గిపోతూ ఉన్నాయి. సో ఏమాత్రం భయపడకుండా, ఏ అపోహలకు గురి కాకుండా అందరూ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు.